వెంకటేశ్వర చిరంజీవి గారి హీరోగా, త్రిష హీరోయిన్గా, మల్నాడి వశిష్ఠ దర్శకత్వంలో ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వశిష్ఠ ఈ సినిమాని సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండగా ఎంఎంకే కీరమణి గారు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారు. ఇకపోతే ఈ మూవీ యూనిట్ చాలా కాలం క్రితమే ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ ఈ టీజర్ను విడుదల చేస్తూ ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయడం లేదని, మా సినిమా షూటింగ్ అంతా పూర్తయిందని, జనవరి 10వ తేదీన విడుదల చేయాలనుకుంటే మా సినిమా విడుదల చేయగలం కానీ గేమ్ చేంజర్ సినిమా అదే ఏదైనా విడుదల చేయాలని అనుకుంటున్నారు. దాంతో అది భారీ బడ్జెట్ సినిమా, చాలా కాలం నుండి షూటింగ్ చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాకు చోటు ఇవ్వడం కోసం మేము తప్పుకున్నామని తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ యూనిట్ సంక్రాంతి వరకు మేము రావాలనుకుంటే రాగలం కానీ గేమ్ చేంజర్ కోసమే తప్పుకుంటామని చెప్పారు. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా జపాన్లో షెడ్యూల్ని పూర్తి చేశారు. జపాన్ షెడ్యూల్లో ఈ మూవీ బృందం వారు ఓ సాంగ్ను షూట్ చేశారు. చిరంజీవి గారు త్రిషపై బియర్ సాంగ్ను జపాన్లో తాజాగా మేకర్స్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీని వచ్చే సంవత్సరం మే 9న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. దీనిపై అఫిషియల్ ప్రకటన కోసం ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సాంగ్ సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట అందరికీ నచ్చే విధంగా ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ పాటలో చిరంజీవి గారి మెస్మరైజింగ్ స్టెప్స్ ఒక లెవెల్లో ఉండబోతున్నట్లుగా లీక్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.